హలో అండి, దిస్ ఇస్ గౌతమి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చి కార్తీక సోమవారం రోజున వ్లాగ్ అన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ 4 అవుతుందండి టైం. మార్నింగే లేచాను, హౌస్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా మాప్ అయితే పెడుతున్నమాట. ప్రతిదీ ఫాలో అవ్వాలని రూల్ లేదు, కానీ కొన్ని రిచువల్స్ని ఫాలో అవ్వడం వల్ల మనకి మంచిది అండ్ మన హెల్త్కి కూడా చాలా మంచిది అనుకుంటాను నేను. ఇంకా కార్తీక మాసంలో చేసే పూజ ఎర్లీ మార్నింగ్ రిచువల్స్ ఫాలో అవ్వాలి. ఇంతకుముందు అయితే ఇంకా ఫాస్ట్గా లేచి పూజ చేసేసుకునేదాన్ని, కానీ ఇప్పుడైతే కొంచెం లేట్ అవుతుంది. నేను లేస్తుంటే చిన్న సౌండ్ అయినా సరే ధృతి లేస్తుంది అనమాట, అందుకే నేను కొంచెం లేట్గానే లేస్తున్నాను. ఇప్పుడు నేను లేచాను, కానీ నాతో పాటు ఆల్రెడీ ధృతి లేచింది. మళ్ళీ పడుకోబెట్టి నా వర్క్ని ఫినిష్ చేసుకుంటున్నాను. క్లీనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకుంటున్నాను. బయట తులసమ్మ దగ్గర ముందు దీపం అయితే పెట్టేసుకుంటాను. కార్తీక మాసంలో మనం తులసమ్మ దగ్గరే కదా మెయిన్ ఫస్ట్ దీపం పెట్టాల్సింది. ఇంకా ఫస్ట్ చిన్న ప్లేట్లో ముగ్గు వేసానమాట వరిపిండితో. నేనైతే కింద వేయనండి, వరిపిండితో ప్లేట్లోనే వేస్తాను, ఎందుకంటే గాలి చాలా వీస్తుంది అనమాట ఇక్కడ మేముండే ప్లేస్లో. ఆ గాలికి ముగ్గు అనేది అటు ఇటు స్ప్రెడ్ అయిపోతుంది. సో ఆ ముగ్గు పోకుండా ప్లేట్లోనే వేసి ఆ ప్లేట్ని చక్కగా ఎక్కడ తొక్కని ప్రదేశంలో ఆ వాటర్ అంతా కూడా మొక్కలకి వేసేసుకుంటాను. పసుపు వినాయకుడిని చేసి పూజించిన తర్వాత దీపారాధన చేసేసుకున్నాను. ఇంకా తాంబూలం ప్రసాదం అన్నీ సమర్పించి టబ్లో వాటర్ వేసి తులసమ్మ దగ్గరే దీపం వదిలేస్తున్నమాట, ఎందుకంటే ఇంకా మాకు బయటికి వెళ్ళడానికి ఛాన్స్ లేదండి. ధృతి లేవాలి, ధృతి లేచి రెడీ అయిన తర్వాత చాలా టైం పట్టేస్తుంది. తులసమ్మ దగ్గర చిన్న బళ్ళెంలో వాటర్ వేసి దీపం వదలడం అనేది ఫస్ట్ ఎవరు కనిపెట్టారో తెలియదు, కానీ మేబీ ఇలాంటి చిన్న చిన్న అంటే లైక్ పిల్లలు ఉన్న వాళ్ళు లేదంటే నదులు దగ్గరగా లేని వాళ్ళు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఆప్షన్ ఉంది కాబట్టి కార్తీక మాసంలో ఇంట్లోనే ఇలా సాటిస్ఫైడ్గా దీపాన్ని వదలొచ్చానమాట. కార్తీక మాసంలో ఇలా దీపం వదులుతాం కదా, ఆ దీపం చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. అంత బాగుంటుంది, అంత పాజిటివ్గా అనిపిస్తుంది. అంటే కార్తీక మాసంలో పెట్టే దీపానికి అంత ప్రత్యేకత ఉంది కాబట్టి అంత పాజిటివ్గా ఉంటుంది మనకు కూడా. చాలామంది ఆడవాళ్ళని చూశాను నేను, ఓపిక లేకపోయినా సరే కార్తీక మాసంలో ఎర్లీ మార్నింగ్ లేవాలి, హెడ్ బాత్ చేసి దీపం పెట్టి అసలు ఎంత ఎనర్జీని తెచ్చుకుంటారంటే నేనైతే చాలామందిని చూశాను. ఒక్కొక్కసారి నేను లేవట్లేదండి, మేబీ ధృతి వల్ల అయ్యి ఉండొచ్చు, కానీ నేను చూసిన చాలామంది ఆడవాళ్ళు అసలు దీపం పెట్టాలి పెట్టాలి అనే థాట్తోటే ఉంటారనుకుంటా. ఇంకా వాళ్ళు అలా పెట్టాలి అనుకున్నప్పుడు ఆ ఎనర్జీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనుకుంటున్నాను నేను. శివయ్య అనగానే అంత ఎనర్జీ వస్తుంది అందరికీ. మేము లేచి దీపారాధన అవి చేసేసుకున్నాం కదా, తను లేచి నన్నెందుకు లేపలేదని చాలా పేచి పెట్టింది. ఇంకా తనకి హెడ్ బాత్ చేపించి తన చేత కూడా దీపం అయితే పెట్టించాను. చాలామంది పిల్లల్ని చూశాను త్వరగా లేవను, కొంచెం సేపు పడుకుంటానమ్మా అంటారు, కానీ రివర్స్ అనమాట. నేను అస్సలు పడుకోను, నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడే నేను కూడా లేస్తానంటది. మీ పిల్లలు కూడా ఇంతేనా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంట్లో దీపారాధన కంప్లీట్ అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్ దగ్గర కూడా దీపం అయితే పెడుతున్నాను అన్నమాట. సో ఒక్కొక్క ప్లేస్లో ఒక ఆచారం నడుస్తూ ఉంటుంది కదా. తిరుపతిలో అయితే పిండి దీపాలు పెడుతున్నారు, మా ఊర్లో అయితే పిండి దీపాలు పెట్టారనమాట. ఆవునెయ్యితో పెడుతూ ఉంటాము. నేను ఈ ఆవునెయ్యి ఒత్తులు మార్కెట్లో తీసుకున్నాను, జస్ట్ మనం అలా ఒత్తి పెడితే సరిపోతుంది అనమాట. ఆవునెయ్యితో పాటు వస్తుంది, ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చండి ఇవి. టెంపుల్కి వెళ్ళి వచ్చేసాము. ఇంకా ఇంట్లో అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. నేనైతే ఉపవాసం అన్నమాట, సో ధృతికి అండ్ వాళ్ళ నాన్నకి ఇద్దరికీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను. స్వీట్ కార్న్తో వడలు వేస్తున్నానండి. ఇంతకుముందు స్వీట్ కార్న్తో అట్లు వేసి చూపించాను కదా. స్వీట్ కార్న్ ఏ ప్రాసెస్లో తిన్నా సరే మనకి హెల్దీ కాబట్టి వడలు వేసుకోవచ్చు, అట్లు వేసుకోవచ్చు, చాలా రకాలుగా ట్రై చేయొచ్చు. ఆయిలీ ఫుడ్ మార్నింగ్ తినలేమనుకున్న వాళ్ళు అట్లు వేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి వాళ్ళిద్దరికి పెట్టేశాను. ఆ తర్వాత లంచ్ కోసం ప్రిపేర్ కూడా చేశాను. లంచ్లోకి వెజిటేబుల్ బిర్యానీ అయితే చేశాను అన్నమాట. ఇంకా ఈ బిర్యానీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా వీడియో ఎడిటింగ్ ఉంటే కొంచెం అది కూడా చేసేసుకున్నాను. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి. ప్రతిసారి చెప్పేదే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.